హలో అండి, ఈ వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ ఇష్టమైన మైసూర్ బొండా బండి మీద అమ్మే స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. దానికి మైదా, పెరుగు, ఉప్పు, సోడా ఉప్పు, ఇంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ టేస్టీ మైసూర్ బొండా. దానికి కావాల్సినవి 1/2 కిలో మైదా తీసుకోవాలి, 1 స్పూన్లో సోడా ఉప్పు, రుచికి తగినంత ఉప్పు. అన్నీ వేసుకుని పిండంతా ఉండలు లేకుండా చక్కగా కలిపేసేసుకోండి. ఎక్కడన్నా ఉండలు ఉంటే మళ్ళీ బోండాలోకి అంతా ముద్దలు ముద్దలుగా వస్తుంది అనమాట. అందుకని పిండంతా ముందే చక్కగా కలిపేసుకోవాలి. తర్వాత పెరుగు మాత్రం కొంచెం పుల్లగా అయిన పెరుగు అయితే రుచి చాలా బాగుంటుంది అనమాట. పెరుగు కొంచెం కొంచెం వేసుకుంటూ మీరు పిండి కలుపుకోండి. ఉండలు లేకుండా పెరుగంతా పిండిలో కలిసేలాగా కలిపేసుకోవాలి. పిండంతా కలుపుకున్నాక మరీ పలచగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి. ఇప్పుడు దీన్ని 3 గంటలు నాననివ్వాలన్నమాట. పిండంతా నానితేనే మనకి మైసూర్ బొండాలు మంచి రుచిగా వస్తాయి. పిండి నానిపోయింది, ఇప్పుడు పిండంతా ఒక్కసారి ఇలా కలుపుతూ బాగా బీట్ చేయాలండి. మనం ఎంత బాగా బీట్ చేస్తామో అంత బాగా బొండాల లోపల పొరలు పొరలుగా వస్తుందన్నమాట. పిండి ముద్దలు లేకుండా చక్కగా పొరలు పొరలుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నూనె పెట్టేసుకుని బొండాలు వేసేసుకోవటమేనండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బొండాలు ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే కాల్చుకోండి. అప్పుడైతేనే పైనంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది, లోపలంతా చక్కగా వేగుతుందన్నమాట. బొండాలు ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది టిఫిన్స్ కానీ ఈవినింగ్ స్నాక్లా కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మనకి బోండాలన్నీ రెడీ అయిపోయినాయండి. దీన్ని పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయన్నమాట. ఎంతో రుచికరమైన మైసూర్ బోండా పల్లీ చట్నీతో రెడీ.